హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు శ్రీ గగన కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ టు ఆల్ ది సబ్స్క్రైబర్స్ అండ్ డెప్లమో స్టూడెంట్స్ ఫర్ ట్రస్టింగ్ అవర్ ఛానల్ అండ్ ఎంతగానో మన ఛానల్ని బాగా అండ్ ట్రస్ట్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఆదరించిన దానికి మీ అందరికీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ చాలా మంది స్టూడెంట్స్ ఇంకా కూడా అంటే డెప్లమో స్టూడెంట్స్ నేను చాలా వరకు చూస్తున్నాను మన అనాల చాలామంది స్టూడెంట్స్ ఏమంటే జస్ట్ వీడియోస్ వాచ్ చేస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దానివల్ల ఏమంటే కొంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మిస్ అవుతున్నారు బట్ ఇది దిస్ ఈజ్ నాట్ అన్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ లాగా కాదు ఇది మనకేందంటే ఎస్పెషల్లీ డిప్లొమా స్టూడెంట్స్కి మన ఛానల్ చాలా ఎంత యూజ్ అవుతుంది మనం చాలా బాగా యూజ్ అవుతుంది అందుకోసం నేను చెప్పడం అంటే బెటర్ అంటే మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాట్ ఓన్లీ ఫర్ డిప్లొమా ఒకటే అని కాదు మీరు అప్ టు జాబ్స్ వచ్చేంత వరకు కూడా ఆఫ్టర్ మీరు సెటిల్మెంట్ అయిన తర్వాత కూడా సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ సెట్ ఉన్నవా స్టూడెంట్స్ అందరూ కూడా ఒక దగ్గర గ్యాదర్ చేయడం కోసం అని చెప్పి మనం ఇన్స్టిట్యూట్ ఇలా యూట్యూబ్ ఛానల్స్ అండి ఇవన్నీ స్టార్ట్ చేయడం జరిగింది ఓకే ఎనీవే అండ్ సో ఫర్ అంటే లాస్ట్ టూ ఇయర్స్ అంటే మనము ఛానల్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్లో సిక్స్టీన్ థౌజండ్ స్టూడెంట్స్ డిప్లొమా స్టూడెంట్స్ మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగింది అండ్ వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ వీ ఆల్ టుగెదర్ ఇంకా ఇంకా ఎన్నో అంటే బెటర్ సర్వీస్ చేయాలనేది కూడా నా విషయం ఓకే ఫస్ట్ ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి సెట్ ట్వంటీ ట్వంటీ త్రీ నెక్స్ట్ మేలో ఎగ్జామ్ జరుగుతూ ఉంది కదా దానికి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ డౌట్స్ అడుగుతున్నారు ఇంకొక విషయం ఏంటంటే సి సిక్స్టీన్ సప్లిమెంటరీ సి ట్వంటీ సప్లిమెంటరీ స్టూడెంట్స్కి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయన్నమాట ఎగ్జామ్కి సంబంధించి కానీ ఈ సంబంధించి కానీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి రెగ్యులర్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి ఇలా చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు కాబట్టి మీ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వడం కోసం అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను బిఫోర్ దట్ అంటే ఈరోజు ఉగాది కాబట్టి స్టూడెంట్స్ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు చెప్తూ మీరు లాస్ట్ ఇయర్లో ఏమైతే అంటే కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారో ఆ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ కాకుండా ఈ ఇయర్ కొద్దిగా ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకొని మీ లైఫ్లో మంచి సక్సెస్ కా సాధించాలని నేను కోరుకుంటున్నాను మీ సక్సెస్లో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను ఓకే అండ్ మీకు ఏ సపోర్ట్ కావాలన్నా కూడా మా అంటే డెప్లమ్మానే కాదు అంటే ఎనీ ఎడ్యుకేషన్ సంబంధించి జాబ్కి సంబంధించి అండ్ మీకు నా సైడ్ నుంచి కానీ ఇన్స్టిట్యూట్ సైడ్ నుంచి కానీ మీకు ఏ హెల్ప్ కావాలన్నా కూడా మనం చేయడానికి రెడీగా ఉన్నాం ఆల్మోస్ట్ మనం సర్వీస్ ఓరియంటెడ్ కానీ ఈ యూట్యూబ్లో కూడా మీకు ఫ్రీ క్లాసెస్ అంటే ఏ సబ్జెక్ట్లో ఏ ఏ టాపిక్స్ చదవాలన్నా కూడా మనం వీడియోస్ పెట్టినాం చాలా మంది స్టూడెంట్స్కి ఆ విషయం తెలియదు బట్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు అంటే మన మీరు బెనిఫిట్ పొందడమే కాకుండా రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా ఆ బెనిఫిట్స్ని పొందేలాగా మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను ఓకే మన వీడియోలోకి వెళ్తే ఈసెట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి సంబంధించి అండ్ సి సిక్స్టీన్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఇంకా బ్యాక్లాగ్స్ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి అండ్ ఇంకొక విషయం అయితే సి ట్వంటీ ఇప్పుడు చదువుతున్న ఫస్ట్ ఇయర్ కావచ్చు సెకండ్ ఇయర్ కావచ్చు అండ్ ఫైనల్ ఇయర్స్ కావచ్చు వాళ్ళందరికీ కూడా రిలేటెడ్గా కామన్గా ఎగ్జామ్స్కి సంబంధించిన కొన్ని డౌట్స్ని నేను ఈ వీడియోలో మీకు క్లారిఫై చేస్తాను అవి ఏమంటే యాజ్ పర్ ది అకాడమిక్ క్యాలెండర్ వైజ్గా మీరు చూసుకున్నట్లయితే ఈ అకాడమిక్ క్యాలెండర్ బేస్ చేసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ థింగ్ దానికంటే ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ఈసెట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఈ ఎగ్జామ్ వచ్చి మీకు మే ఫిఫ్త్ ఏదైతే మెన్షన్ చేసినానో మే ఫిఫ్త్న ఈసెట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు దానికి చాలామంది స్టూడెంట్స్ మీకున్న డౌట్ ఏమంటే మీరు ఇంకా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అంటే లేదా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఇంకా అవ్వలేదు ఈ ఎగ్జామ్స్ కాలేదు కదా మేము ఈసెట్ ఎగ్జామ్కి అప్లై చేయాలా వద్దా ఈసెట్ ఎగ్జామ్ రాయాలా లేదా అనేది చాలా మంది స్టూడెంట్స్ కొన్ని డౌట్ మీరేమంటే కంపల్సరీగా సప్లిమెంటరీ ఉన్నా సరే ఈసెట్ ఎగ్జామ్ అయితే అప్లై చేయాలి మేలో జరగబోయే ఈసెట్ ఎగ్జామ్ అయితే రాయాలి ఫస్ట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఒకవేళ మీరు సప్లిమెంటరీలో పాస్ అయితే అంటే ఏం బ్యాక్లాగ్స్ ఏమి లేకుండా ఉంటే మీరు కౌన్సిలింగ్కి అలో చేస్తారు ఒకవేళ బ్యాక్లాగ్స్ ఉంటే ఆలోచన అంతే ఒకవేళ చూడండి ఇప్పుడు మీరు అప్లై చేయకపోయినారు అనుకోండి దానివల్ల ప్రాబ్లం చెప్తాను చూడండి మీరు బై గాడ్ గ్రేస్ సప్లిమెంటరీ అన్ని ఏం లేకుండా అన్ని పాస్ అయిపోతారు డిప్లొమా సర్టిఫికేట్ వస్తుంది బట్ ఈసెట్ ఎగ్జామ్ రాయకపోవడం వల్ల మీకు ఏమవుతుందంటే ప్రాబ్లము ఫీజు రియంబర్స్మెంట్ రాదు మళ్ళీ మేనేజ్మెంట్ కోటాలో మీరు కాలేజీలో జాయిన్ అవ్వాలి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి అందువల్ల జస్ట్ మీరు ఏమంటారు జస్ట్ అప్లై చేయండి ఈ సెట్ ఎగ్జామ్ అయితే రాయండి మీరు బీటెక్ చేరుతారో లేదో అనేది తర్వాత విషయం బట్ ఎయి సెట్ ఎగ్జామ్ అప్లై చేసి మేలో ఎగ్జామ్ రాయండి మీకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేటివి సిక్స్టీన్ వాళ్ళకి ఎప్పుడు ఉంటాయంటే అట్ ది ఎండ్ ఆఫ్ ఏప్రిల్ మంత్ లాస్ట్లో కానీ లేదా మే మంత్ ఫస్ట్ వీక్లో మీకు సి సిక్స్టీన్ వాళ్ళకి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేటివి ఉంటాయి మా దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మీకు నెక్స్ట్ ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుంది వచ్చినప్పుడు కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫర్ ఆల్ స్కీమ్స్ ఈసారి అంటే కొంతమందికి ఉన్న డౌట్ ఏమంటే సి సిక్స్టీన్ స్కీమ్లో రెండు వేల పదహారు ఫస్ట్ బ్యాచ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఉంటాయా లేదా సప్లై అన్న ఎగ్జామ్ డౌట్స్తో ఉన్నారు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఆ సి సిక్స్టీన్లో ఆల్ స్కీమ్స్కి అండ్ ఆల్ ఇయర్స్కి అంటే సిక్స్టీన్లో జాయిన్ అయినా సెవెంటీన్లో జాయిన్ అయినా అందరికీ కూడా ఉంటా అనేసే ఇన్ఫర్మేషన్ ఉంది మా అందువల్ల మీరు మొత్తం సి సిక్షన్ అందరికీ కూడా ఏప్రిల్ ఎండింగ్ మే ఫస్ట్ వెళ్ళి ఎగ్జామ్స్ ఉంటాయి నెక్స్ట్ సి ట్వంటీ రెగ్యులేషన్కి వస్తే ఈ సి ట్వంటీ రెగ్యులేషన్ వాళ్ళకి బేస్డ్ ఆన్ ది అకాడమిక్ క్యాలెండర్ బేస్ చేసుకొని ఇయర్ వైజ్ గా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ వాళ్ళ నుంచి వస్తాను నేను ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మనకున్న అకాడమిక్ క్యాలెండర్ దిస్ ఇస్ అకాడమిక్ క్యాలెండర్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇక్కడ చూడండి టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అకాడమిక్ ఇయర్ ఈ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి చూడండి లాస్ట్ వర్కింగ్ డే యాజ్ పర్ దిస్ అకాడమిక్ క్యాలెండర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సి ట్వంటీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇక్కడ ఎప్పుడు ఉంది లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ ట్వంటీ సిక్స్ అంటే నెక్స్ట్ మంత్ ట్వంటీ సిక్స్ లాస్ట్ వర్కింగ్ డే సిరీ ఎగ్జామ్స్ చూడండి మే ఎయిత్ నుంచి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సిరి ఎగ్జామ్స్ ఉంటాయి ఇప్పుడు ఇది రెగ్యులర్ పిల్లలతో పాటు సి ట్వంటీ రెగ్యులర్ ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళకి ఎగ్జామ్స్ ఎనిమిది నుంచి ఉంటాయి మే అప్పుడు ఆ ఎగ్జామ్స్ అప్పుడే సప్లీ కూడా రాస్తారు ఇప్పుడు ఎవరన్నా సెకండ్ ఇయర్ వాళ్ళు కానీ ఫైనల్ ఇయర్ వాళ్ళు కానీ సి ట్వంటీ వాళ్ళు ఉంటే వాళ్ళు వీళ్ళతో పాటే సప్లీ అంటే సి ట్వంటీ ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ ఎగ్జామ్స్ అండ్ ఆల్సో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఎప్పుడు ఉంటాయి ఎయిత్ మే ట్వంటీ త్రీ నుంచి స్టార్ట్ అవుతాయి ఫస్ట్ ఇయర్ నెక్స్ట్ మనము ఫోర్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ తీసుకున్నట్లయితే ఈ ఫోర్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఈ అకాడమిక్ ఫస్ట్ ఫస్ట్లో ఇచ్చిందమ్మా లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ ఫిఫ్త్ అన్నారు కదా దాన్ని మళ్ళీ చేంజ్ చేశారు ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ లాస్ట్ వర్కింగ్ డే సో వీళ్ళకి కూడా ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళకి కూడా ఏప్రిల్ ఎండింగ్కి అంతా క్లాస్ వర్క్స్ అవుతాయి కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్ పెట్టేటప్పుడే వీళ్ళకి థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అండ్ ఆల్సో ఫోర్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు సి ట్వంటీ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఫోర్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయి మేలో ఉన్నాయి ఓకే అండ్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి చెప్తాం చూడండి ఫైనల్ ఇయర్ వాళ్ళకి వచ్చేసరికి ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళకి లాస్ట్ వర్కింగ్ డే ఎప్పుడు ఉంది వీళ్ళకి చూడండి మే ట్వంటీ టూ ఉంది అంటే మే ఎండింగ్ వరకు వీళ్ళకి క్లాస్ వర్క్స్ ఉన్నాయి కాబట్టి థీరీ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి అంటే మే ట్వంటీ సెవెన్ మే ఎండింగ్లో అండ్ జూన్ ఫస్ట్ వీక్లో ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతాయి ఓకే క్లియరా ఫస్ట్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ ఫోర్త్ సెమిస్టర్ మే ఫస్ట్ వీక్లో ఎనిమిదో తారీఖు జరిగితే నెక్స్ట్ మే ఎండింగ్లో వచ్చి ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి ఎవరు ఇప్పుడు చదువుతున్న వాళ్ళకి కొంతమంది ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో ఉన్నారు వాళ్ళకు వచ్చిన డౌట్ ఏమంటే లాస్ట్ వర్కింగ్ డే ఎప్పుడు అని అడుగుతున్నారు లాస్ట్ వర్కింగ్ డే ఇది లాస్ట్ వర్కింగ్ డే జూన్ ఫోర్టీన్ అనేది లాస్ట్ వర్కింగ్ డే ఫర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్కి వచ్చేసి మే ఎండింగ్లో ఎగ్జామ్స్ ఉంటాయి ఇక్కడ దీంట్లో ఒక క్లారిఫికేషన్ కావాలమ్మా ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ ఫిఫ్త్ సెమిస్టర్ కంప్లీట్ చేసుకున్నారో ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు జరిగే ఈ ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అప్పుడు రాయకూడదు సెకండ్ బ్యాచ్ వాళ్ళకి మేలో జరిగే ఎగ్జామ్స్ రాయకూడదు ఎందుకంటే ఇక్కడ రాసే వాళ్ళల్లో ఫెయిల్ అయిన వాళ్ళకి ప్లస్ ఆల్రెడీ ఫిఫ్త్ సెమిస్టర్ ఫస్ట్ బ్యాచ్ ఉంది కదా ఆ ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి వీళ్ళు డిసెంబర్లో రాసుంటారు ఎగ్జామ్ ఇక్కడ ఫెయిల్ అయిన స్టూడెంట్స్కి ప్లస్ ఇప్పుడు మేలో రాయబోయే సెకండ్ బ్యాచ్ ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళకి ఇక్కడ ఫెయిల్ అయిన స్టూడెంట్స్కి వీళ్ళకి వీళ్ళకి ఇద్దరికి కలిపి ఓన్లీ ఫిఫ్త్ సెమిస్టర్ ఇన్స్టెంట్ అనేది సపరేట్గా ఉంటుంది ఓకేనా సి ట్వంటీ బ్యాచ్లో ఫిఫ్త్ సెమ్ సప్లీ అనేది మేలో ఉండదు అది ఎప్పుడు ఉంటుందంటే ఈ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇన్స్టెంట్ ఎగ్జామ్ ఓన్లీ ఫిఫ్త్ సెమిస్టర్ మాత్రమే కండక్ట్ చేస్తారు రెండు బ్యాచ్లకి కలిపి అనమాట బట్ మిగతా అయితే నో చేంజ్ ఇది ఫస్ట్ ఇయరు థర్డ్ ఫోర్త్ అనేటివి అందరికీ కూడా సి ట్వంటీ వాళ్ళందరికీ కూడా మే ఎనిమిదో తారీఖు నుంచి ఉంటాయి ఇది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను ఇది ఈసెట్ ఎగ్జామ్ గురించి సిక్స్టీన్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అండ్ సి ట్వంటీ వాళ్ళకి సప్లీ ఎగ్జామ్స్ రెగ్యులర్ ఎగ్జామ్స్ సంబంధించి కంప్లీట్గా మీకు డేట్స్ ఎప్పుడు ఉంటాయి లాస్ట్ వర్క్ డే ఎప్పుడు ఉండేది ఇంకేమైనా మీకు ఏమైనా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత అయినా కూడా ఇంకా ఏమైనా మీకు కన్ఫ్యూజన్గా ఉంది ఏమైనా క్లారిటీ కావాలంటే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి నేను వాటికి డీటెయిల్గా చెప్తాను ఇన్ఫర్మేషన్ ప్లస్ ఇంకొకటి విషయం ఏమంటే మన ఇంకా ఇన్స్టిట్యూట్లో చాలామంది ఏమంటే బ్యాక్లాగ్స్ ఉన్న స్టూడెంట్స్ లాంగ్ నుంచి అంటే తిరుపతికి వచ్చి అక్కడ హాస్టల్లో స్టే చేయలేకపోతున్నారు లేదంటే ఇప్పుడు ప్రజెంట్ చదువుతున్న స్టూడెంట్స్కి ఇప్పుడు రావాలంటే కష్టం సప్లిమెంటరీ కోచింగ్ రావాలంటే అందుకోసం అని చెప్పి మనం ఏం చేస్తున్నామంటే ఈ ఇయర్ నుంచి అంటే కమింగ్ అంటే ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ యూ కెన్ టేక్ సప్లిమెంటరీ కోచింగ్ ఆన్ ఆన్లైన్ క్లాసెస్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ఇండియా ఆర్ ఏపీ ఎక్కడన్నా సరే మీ ఇంట్లో నుంచి మీరు ఆన్లైన్ ద్వారా క్లాస్ లైవ్ క్లాస్ త్రూ జూమ్ ద్వారా కానీ లేదా గూగుల్ మీట్ ద్వారా కానీ మీరు ఆన్లైన్ క్లాసెస్ దట్ ఈజ్ ఆల్సో నాట్ రికార్డెడ్ క్లాసెస్ లైవ్ క్లాసెస్ అనమాట మీ ఇంటి దగ్గర నుంచి ఇక్కడ ఏవైతే సప్లిమెంటరీ క్లాసెస్ జరుగుతున్నాయో అవి త్రూ గూగుల్ మీట్ ద్వారా ఫ్రమ్ టుడే అంటే ఈ రేపటి నుంచి ఈ ప్రొవిజన్ అనేది స్టూడెంట్ బెనిఫిట్ కోసము ప్రొవైడ్ చేస్తున్నాము ఒకవేళ మీరు జాబ్ చేస్తున్న వాళ్ళైనా సరే లేదంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో ఉన్న వాళ్ళైనా సరే ఇక్కడ లైవ్ క్లాస్ కానీ అటెండ్ కాలేకపోతే రికార్డెడ్ క్లాసెస్ అంటే మీరు అటెండ్ కాలేని క్లాసెస్ని రికార్డ్ చేసి మీకు మొబైల్ యాప్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఈ క్లాసెస్ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వినొచ్చు అంటే ఇక్కడ మనం ఏమేమి చేస్తున్నామంటే ఆఫ్లైన్ ద్వారా స్టూడెంట్స్కి సపోర్ట్ చేయడం ఒకటి ఒకవేళ ఆఫ్లైన్ మీరు ఇక్కడ వచ్చి కోచింగ్ తీసుకోలేకపోతే లైవ్ గూగుల్ మీట్ ద్వారా ఒకటి ఒకవేళ ఆ లైవ్ కూడా మీరు అటెండ్ కాలేకపోతే రికార్డెడ్ క్లాసెస్ ఇది ఒకటి ఒకవేళ వీటికి మీరు అమౌంట్ పే చేసుకోలేకపోతే మనము యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫ్రీ అంటే ఫ్రీగానే గన్ షార్ట్ క్వశ్చన్స్ మీరు ఒక సబ్జెక్ట్ వైజ్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను చూడండి యూట్యూబ్ ఛానల్లోకి మీరు వెళ్ళి ఇక్కడ ప్లేలిస్ట్ అని ఉంటుంది ప్లేలిస్ట్ కానీ క్లిక్ చేస్తే దీంట్లో మీకు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎనీ సబ్జెక్ట్ అనమాట నాట్ ఓన్లీ జనరల్ సబ్జెక్ట్స్ అనే కాదు బ్రాంచ్ వైజ్గా సి సిక్స్టీన్ స్కీమ్ సి ట్వంటీ స్కీమ్ వాటిల్లో మీకు ఏముంటాయంటే చాప్టర్ వైజ్గా ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ అనుకున్నాము ఆ మ్యాథ్స్లో ఏ చాప్టర్స్ చదివితే మీరు ఈజీగా పాస్ అవ్వచ్చు లేదు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ తీసుకుందాం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్లో ఏ టాపిక్స్ మీరు ప్రిపేర్ అయితే ఈజీగా పాస్ అవడానికి స్కోప్ ఉంటుంది అనేది ఈ ప్లేలిస్ట్లో ఉన్నాయి మీరు ఆ ప్లేలిస్ట్లో చూడండి అంటున్నా ఇది ఏదంటే అమౌంట్ పే చేసుకోలేని వాళ్ళు అనుకున్న అంటే దీని ద్వారా మీరు చూసి చాలా మంది స్టూడెంట్స్ మీరు కామెంట్ బాక్స్లో చూస్తే ఓన్లీ ఈ మనం ఏవైతే ఫ్యాకల్టీ షాట్ కోసం చెప్పినారో అవి చూసి పాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఓకే ఐ విల్ నేను నేనే అంటే పాస్ అవడానికే మెయిన్ ట్రై చేస్తాను అంటే ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ అన్న కూడా యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా ఈజీగా పాస్ అవడానికి ఏ చాప్టర్స్ వెళ్తే పాస్ అవ్వచ్చు అంటే మన అంటే ఇక్కడ ఇన్స్టిట్యూట్ అంటే మనం టూ థౌజండ్ థర్టీన్ అంటే ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ కంప్లీట్ అంటే టెన్ ఇయర్స్గా డిప్లొమా బ్యాక్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ని మనం మైండ్లో సెట్ చేసుకొని ఇన్స్టిట్యూట్ అనేది రన్ చేస్తున్నాం కాబట్టి వీ నో అంటే ఏ ఏ చాప్టర్స్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి అనేది మనకి ఫాస్ట్ టెన్ ఇయర్స్గా బై ఎక్స్పీరియన్స్ సెల్స్ కాబట్టి ఇక్కడ మనం ఏవైతే చెప్పినానో అవి చూసుకుంటే చాలు యూ కెన్ స్కోర్ మోర్ దెన్ ఫిఫ్టీ సిక్స్టీ మార్క్స్ కూడా స్కోర్ చేసుకోవచ్చు అండ్ ఇంకొక బ ఇవన్నీ చూడండి అండి చాలామంది స్టూడెంట్స్కి ఇవి ఉన్నాయన్న విషయం కూడా తెలియదు ఇది ఇవన్నీ ఫ్రీగానే అమ్మంటే సబ్జెక్ట్ వైజ్గా గన్ షార్ట్ క్వశ్చన్స్ అనేది జస్ట్ ప్లేలిస్ట్ క్లిక్ చేస్తే చాలు మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు అండ్ వాట్ ఎవర్ మేబీ ద సబ్జెక్ట్స్ ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నా సరే వీ కెన్ గైడ్ అనమాట మనకి ఈ స్టూడెంట్స్కి ఎలా అంటే ఫస్ట్ అతనికి కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడికి వచ్చినట్లయితే మేము మనం ఏం చేస్తామంటే త్రూ కౌన్సిలింగ్ ద్వారా స్టూడెంట్కి ఫస్ట్ క్లాస్ చెప్పడం కంటే కూడా అతని యొక్క పాజిటివ్స్ ఏమున్నాయి నెగిటివ్స్ ఏమున్నాయి వీక్నెస్ ఏముంది స్ట్రెంగ్త్ ఏముంది అవన్నీ తెలుసుకొని బేస్డ్ ఆన్ ది స్టూడెంట్ నాలెడ్జ్ని బట్టి మనం ఇక్కడ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఏదో చెప్పడం అని కాకుండా స్టూడెంట్ మెంటాలిటీని బా బేస్ చేసుకొని స్టూడెంట్కి సపోర్ట్ చేస్తూ గైడ్ చేయడము లాస్ట్ టెన్ ఇయర్స్గా జరుగుతుంది అండ్ నేను ఇచ్చే సవిషన్ ఏమంటే మీకు బ్యాక్లాగ్స్ ఉన్నాయని చెప్పి మీరేమీ అంత నెగిటివ్గా డిప్రెషన్లో ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మీకు ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ అయితే మనం సపోర్ట్ చేస్తాం వాట్ ఎవర్ మేబీ ద బ్యాక్లాగ్ ఎన్ని సరే మీ నాలెడ్జ్కి తగినట్టుగానే టీచింగ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది బెటర్ ఇఫ్ యూ కంఫర్ ఆఫ్లైన్ బెటర్ ఒకళ్ళ మీ ఫ్యామిలీ పొజిషన్ అంటే రాలేని సిచ్యువేషన్ ఉండొచ్చు లేదంటే మీకు ఎక్కడన్నా అంటే ప్రజెంట్ చదువుతూ ఉండొచ్చు దానికోసం అని చెప్పి లైవ్ ఇవ్వడం అనేది ఫ్రమ్ టుడే అండ్ మీన్ టొమారో ఆన్వర్డ్స్ ఆర్ స్టార్టింగ్ లైవ్ సెషన్స్ అంటే లైవ్ క్లాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇంకోటి చాలా బెనిఫిట్స్ అయితే నేను ఇస్తున్నాను వన్ బై వన్ వన్ బై నేను ఎప్పటికప్పటికీ అప్డేట్స్ అనేది యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇస్తున్నాను అండ్ యూ బెటర్ డౌన్లోడ్ శ్రీ గగన డిజిటల్ క్లాస్ రూమ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు వాటికి సొల్యూషన్ కి ఎవ్రీథింగ్ దాంట్లో ఉంటాయి ఈ అంటే గగన అనేది ఎస్ ఎస్పెషల్లీ మేము ప్రిపేర్ చేస్తున్న యాప్ వచ్చేసి ఓన్లీ ఫర్ డిప్లొమా స్టూడెంట్స్ మైండ్లో సెట్ చేసుకొని ప్రిపేర్ చేస్తున్నాం ఈవెన్ ఈ సెట్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి కూడా మీకు ఆన్లైన్ ద్వారా లైవ్ అంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్స్ ఇప్పుడు రాలేరు కాబట్టి ఎంత దూరము మీకు డైలీ ఈవినింగ్ టైంలో ఫైవ్ టు ఎయిట్ ఇక్కడ ఏవైతే క్లాసెస్ జరుగుతున్నాయో అవి త్రూ లైవ్ క్లాసెస్ అండ్ ఆల్సో రికార్డింగ్ క్లాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ ఫీజ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీరు ఇన్స్టిట్యూట్ నెంబర్స్ కానీ కాల్ చేసినట్టయితే వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు ఇస్తారు అండ్ మా నా సైడ్ నుంచి లాస్ట్ టూ ఇయర్స్గా నేను మా మ్యాక్సిమమ్ ఇన్ఫర్మేషను మీకు ఇవ్వడానికి ట్రై చేశాను అండ్ ఫ్రమ్ టుడే అండ్ ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా నేను మీకు ప్రామిస్ చేశాను అంటే అండ్ అంటే జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను మాక్సిమమ్ ఇవ్వడానికి అండ్ డే టు అండ్ ఎవ్రీ డే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ జాబ్స్ అప్డేట్స్ అవన్నీ కూడా ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ మన ఛానల్లో మీకు జాబ్ అప్డేట్స్ అయితే కూడా ఇస్తానని చెప్పి ప్రామిస్ చేస్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఛానల్లో ఏంటంటే జనైన్ ఇన్ఫర్మేషన్ ఉంది అంటే నేను వీడియోస్ మీకు ఇవ్వడం లేట్ అవ్వచ్చు కానీ లేట్ అయినా సరే బట్ జనైన్గా ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రమే నేను వీడియోస్ అనేది మీకు షేర్ చేస్తున్నాను సో అందువల్ల ఏంటంటే నాకు ఇవ్వడంలో ఒక వన్ అవర్ లేట్ అవ్వచ్చు వన్ డే లేట్ అవ్వచ్చు బట్ హండ్రెడ్ పర్సెంట్ జెనైన్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకే స్టూడెంట్ సైడ్ నుంచి మీకు ఏ సపోర్ట్ కావాలన్నా సరే మీరు ఇన్స్టిట్యూట్ నెంబర్స్కి కాల్ చేసి అడగండి ఎనీ ఇన్ఫర్మేషన్ వి విల్ రెడీ టు గివ్ యూ మా అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ నెక్స్ట్ మేలో జరగబోయే ఎగ్జామ్స్కి మీకు అంటే మ్యాక్సిమం సపోర్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను ఓకే వన్స్ అగైన్ ఉగాది శుభాకాంక్షలు మన సబ్స్క్రైబర్స్ అందరికీ అండ్ నెక్స్ట్ రాబోయే పాలీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా మనం కోచింగ్ అనేది త్రూ ఆన్లైన్ ద్వారా అంటే అన్ అకాడమీ వాళ్ళతో మనము కొలాబరేట్ అయ్యి ఆన్లైన్ ద్వారా జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది సో మీ నైబర్స్ ఎవరైనా ఉంటే కదా వాళ్ళకు కూడా సజెస్ట్ చేయాలి పాలీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వాళ్ళు ఇక్కడికి కోచింగ్కి ఏమి రావాల్సిన అవసరం లేదు ఫ్రమ్ కెన్ దగ్గర ది క్లాసెస్ ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ